ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగమ సలహాదారులు అంగీకరిస్తే ప్రదర్శనకు శ్రీవారి ఆభరణాలు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. పలు నిర్ణయాలకు మండలి ఆమోదం. భక్తులతో కలకలలాడిన తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం. తిరుపతిలో గ్రామదేవతకు మహిళల పొంగళ్ల మొక్కులు. సూళ్లూరుపేటలో శ్రీ చంగాళ పరమేశ్వరికి తెప్పోత్సవ వైభవం. ఆదిపరాశక్తిని కనులారా దర్శించుకున్న భక్తజన పరవశం. భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. రామబంటును సేవించి పరవశులైన భక్తజన. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, సండ్ర వెంకట వీరయ్య, చల్ల రామచంద్రారెడ్డి, రుద్రరాజు పద్మరాజు తదితర బోర్డు సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కె రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు ఆమోదించిన నిర్ణయాలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దళిత వాడలు, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలో మరియు ఇతర గ్రామాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీ రామాలయ నిర్మించడానికి అంచనా విలువను ఇంతకుముందు 8 లక్షలు ఉన్నది, దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వేద పాఠశాల ప్రారంభించి నిరంతరం వేద పఠనం జరపాలని నిర్ణయం తీసుకున్నాం. 2018-19 సంవత్సరం కానీ టీటీడీ ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రులు, మందులు, సర్జికల్ పరికరాలకు 4,84,00,000 కొనుగోలు చేస్తాం. తిరుపతిలోని అలిపిరి చెంత టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి 1 ఎకరానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు లీజు ప్రతిపాదన, 25 ఎకరాలు స్థలం కూడా కేటాయించడం జరిగింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి ఆమోదించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేసే ఆవు నెయ్యికి సంబంధించి 9:2 అంటే దేశవ్యాప్తంగా 9, ఆంధ్రప్రదేశ్లో 2 నిష్పత్తిలో కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఎస్వి వేద విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ వేద పరిపోషణ ట్రస్ట్ ఏర్పాటుకు ఆమోదం. ఈ ట్రస్టుకు విరాళం అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలను కల్పిస్తాము. తిరుపతి చెర్లోపల్లె మార్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్న సైన్స్ మ్యూజియానికి 19.15 ఎకరాలు, సైన్స్ సిటీకి 50.90 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పాత అన్నప్రసాద భవనంలోని కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఏర్పాటుకు 1.6 కోట్లు మంజూరు చేశాం. వీడియో వాల్ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్కు చెందిన మ్యాట్రిక్స్ సెక్యూరిటీస్ మరియు సర్వీసెస్ వారికి అప్పగించాం. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ విధమైన అయితే ప్రోత్సాహంగా 3 లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తున్నామో అదే తరహాలో శ్రీ వెంకటేశ్వర వేదవర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా 3 లక్షలు డిపాజిట్ చేయడానికి బోర్డు ఆమోదం చేయడం జరిగింది. అమెరికాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల అర్చకులకు ఫిట్స్బర్గ్లో ఆగమన సంప్రదాయాలపై టీటీడీ వారిచే శిక్షణ నిర్వహించేదని కూడా ఆమోదం తెలపడం జరిగింది.
టీటీడీలో ఏదైతే స్వామివారి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయో అప్పుడు నేను క్లారిఫై చేశాను. అప్పటికి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. అంటే ఒకవేళ ఆగముక్తంగా ఎటువంటి ఇబ్బందికరంగా లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా డిస్ప్లే చేయడానికి మేము సిద్ధమనేది అప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైతే తెలియపరిచాను. ఇవాళ బోర్డులో కూడా దాన్ని డిస్కస్ చేసి అదే మార్గంలో ఆగమ అడ్వైజర్ సలహా తీసుకుంటామని చెప్పేసి ఇవాళ తీర్మానించాం. అంటే బోర్డ్ మెంబర్స్ ఒపీనియన్ కూడా ఇదే, ఒకవేళ ఆగమోక్తంగా ఆగమ ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ఈ ఆభరణాలు అన్నీ కూడా సెక్యూరిటీ మెజర్స్ అప్రోప్రియేట్గా పెట్టేసి పబ్లిక్ డిస్ప్లే పెట్టాలని ఉద్దేశం. అది ఒకటి. రెండోది ఏంటంటే బోర్డ్ మెంబర్స్ కూడా నెక్స్ట్ బోర్డు మీటింగ్ మేము 26 జూన్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా వచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద టైం, అంటే దాంట్లో కూడా మరి కావాల్సినటువంటి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని బోర్డ్ మెంబర్స్ కూడా ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసే విధంగా కూడా టైం కేటాయిస్తారు. శ్రీవారి సహోదరిగా తిరుపతి గ్రామదేవతగా వెలుగొందుతున్న తాతయ్యకుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వరుసగా 5 మంగళవారాలు స్థానికులు భక్తి ప్రపుతులతో అమ్మవారికి పొంగళ్లను నివేదనగా సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 3వ మంగళవారం ఉదయం భక్తులు తమ పిల్లాపాపులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు, పిండి ముగ్గులు, నేతి దీపాలతో పొంగళ్లను అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రిత భక్తవత్సలినిగా అనురాగమూర్తిగా అలరారుతున్న గంగమ్మ తల్లి నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, సకల ఆయుధాలు ధరించి చిరుమందహాస వీచికలతో ఆనంద కర్పూర నీరాజనాలు స్వీకరిస్తూ భక్తలోకాన్ని కటాక్షించారు. శ్రీ చంగాళ పరమేశ్వరి తెప్పోత్సవంతో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట భక్తి కాంతులతో మెరిసింది. కాళంగి నదీ తీరం భక్తజన సంద్రమైంది. ఆదిపరాశక్తి అంశగా సింహపురి వాసుల ఆరాధ్య దేవతగా నీరాజనాలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ చెంగాళ పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవపేతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. అనంతరం కాళంగి నదీ తీరంలో విద్యుత్ దీపాల వెలుగులతో సుందరంగా ముస్తాబు చేసిన హంస తెప్పపై అనురాగవల్లి జలవిహారం ఆద్యంతం నయన మనోహరంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. అధిక జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా అంజనీసుతిని సేవించే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని జై చిరంజీవ నామస్మరణతో పులకించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ పద్మారావు నగర్లో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు శైవాగమోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో రాహుకాల పూజాదికాలు జరిగాయి. రాహుకాల సమయంలో భక్తులు నిమ్మకాయల దీపాలను వెలిగించి దోష పరిహారార్థం పూజాదికాలు జరుపుకున్నారు. విజయవాడలో నెలవైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల జై హనుమాన్ స్మరణలతో పులకించింది. మంగళవారం సందర్భంగా వాయునందనుడికి
అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక తులసిమాలలు పూలమాలలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తరాలను పారాయణం చేస్తూ ఆకుపూజ చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు రామబంటును మనసారా సేవించి పరవశులయ్యారు. విజయనగరంలో నెలవైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మవారిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ప్రాతకాలమే అమ్మవారికి షోడశోపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా బలిజపేటలో నెలవైన శ్రీ కుమారస్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. నాగబంధారికి భక్తులు స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. వివిధ పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు దోషపరిహారార్థం స్వామివారికి పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. వెండి రథోత్సవంలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జునుల దివ్య కటాక్షం భక్తులను ముగ్ధులను చేసింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా ఆది దంపతులను అక్కమహాదేవి మండపంలో విశేష అలంకరణలో కొలువు తీర్చి కర్పూరహారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల వెండి రథోత్సవం వేడుకగా సాగింది. అంతకుముందు సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. 1000 దీపాల వెలుగుల్లో శోభాయమానంగా సాగిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జునుల ఊంజల సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. అనంతపురం శివారు ప్రాంతం శారదానగర్లోని శంకరమఠంలో చండీయాగం జరిగింది. సర్వజనుల హితం కోరుతూ అమ్మవారి సన్నిధిలో వేద పండితులు వేదోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు చండీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక విశాఖపట్నం పాత డైరీ ఫారం సమీపంలో గ్రామదేవతగా నిలవైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో కొలువైన శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం చేశారు. ఆలయ ఆవరణలో చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సకల ఆభరణ పుష్పశోభితులైన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువును నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కోనేటిరాయ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. పార్వతీనందనుడికి పంచామృతాలు, ఎండు ఫలాలు, పవిత్ర జలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత వెండి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి ఛత్రచామర సేవలు జరిపి హారతులిచ్చారు. అలాగే నంద్యాల గాంధీ చౌక్లో నిలవైన శ్రీ చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. సౌభాగ్య ప్రదాయనికి పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి అష్టదళ పాద పద్మారాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ రామభక్తాంజనేయ స్వామి దేవాలయంలో పవనసుత్తుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింధూర వర్ణశోభితంగా అనుగ్రహిస్తున్న రామబంటును భక్తులు కనులారాగాంచి తన్మయత్వం చెందారు. అదేవిధంగా జిల్లాలోని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో అంజనీసుత్తుడికి పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని అశ్వర్ధ వృక్షం కింద 365 వత్తులతో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. తెల్లవారుజామునే రామబంటుకు అభిషేకాలు చేసి చక్కగా అలంకరించారు. ఆపై తమలపాకులు అర్చన జరిపి మంగళహారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అదేవిధంగా మహబూబ్నగర్లోని సుభాష్ నగర్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అంజనీసుతుడికి విశేష పూజలు జరిగాయి. సింధూర పూజలు, తమలపాకుల అర్చన జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు మాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. సకలాభరణ భూషితంగా కొలువు తీర్చిన స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు షోడశోపచారాలు పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. Thank you.
విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. జ్యేష్ఠమాస అర్చనల్లో భాగంగా మహేశ్వరుడిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అభిషేకానంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీచక్రేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నిజ జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాయం సంధ్యా సమయంలో స్వామివారిని మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ అలంకరించి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజనాలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా రెంటకుంట్లలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. మంగళప్రదాయకుడైన సత్యదేవుడిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో శ్రీరమాసహితంగా సత్యనారాయణ స్వామివారిని పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలు, సుగంధ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి సహస్రనామార్చన జరిపి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా సింగనమల అటవీ ప్రాంతం కొండాకోనల్లో కొలువైన పరమేశ్వరుడిని భక్తులు ఎంతో ప్రీతితో సేవించి తరించారు. అర్జునుడి మునిమనవుడు జనమేజయ మహారాజు ఈ ప్రాంతంలో శివారాధన చేసినట్లు పురాణోక్తి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న శివాలయంలో భక్తులు స్వయంగా స్వామివారిని పలు రకాల మంగళ ద్రవ్యాలతో భక్తితో అభిషేకించి బిల్వార్చనతో నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు గుడిపాడులోని పురాతన శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివ పంచాయతన ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారితో పాటు వినాయక, సుబ్రహ్మణ్య, పార్వతీదేవి సహిత విష్ణుమూర్తులను పుష్పశోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. మెదక్ జిల్లా తూప్రంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మహేశ్వరుడికి రుద్రాభిషేకం కనుల పండుగ జరిగింది. భక్తులు స్వయంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై విభూది, పసుపు, చందనాది ద్రవ్యాలతో సమంగళకరంగా అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన మారేడు దళాలతో అర్చన నిర్వహించారు. ఇక నాగులపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమాది పూజాధికారులు పాల్గొని బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గుంటూరు నగరంలోని కంచికామకోటి పీఠం హరిహర దత్తక్షేత్రంలో వేదపారాయణం నిర్వహించారు. ధనిష్ట నక్షత్ర ప్రదోష కాలాన్ని పురస్కరించుకుని ముందుగా ఆలయంలోని దేవీ దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై వేద పండితుల వేదపఠనం వీలుల విందుగా సాగింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన రాధే జగ్గి చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చతుర్వేదాల ప్రాశస్త్యాన్ని పేరిణి నృత్య శైలిలో కళాకారులు ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.